ఇక వివరాల్లోకి వెళ్తే ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా నిస్వార్థ సేవలు అందించేది ఆర్యవైశ్యులని ఎంపీ వంగ గీత పేర్కొన్నారు. ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా నాల మండల్ ప్రమాణ స్వీకారోత్సవం స్థానిక డీ కన్వెన్షన్లో ఆదివారం రాత్రి జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఎంపీ గీత మాట్లాడుతూ సేవ చేయాలనే సంకల్పం ఆర్యవైశ్యుల్లో అధికమని అన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నగరాభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర ఎంతో కీలకమని, అటువంటి కాకినాడకు రాష్ట్ర స్థాయి పదవి దక్కడం హర్షణీయమని అన్నారు. ఆర్యవైశ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ విజయవాడలో 10 కోట్లతో మహాసభకు శాశ్వత భవనం నిర్మిస్తున్నామని, ఆర్యవైశ్యులు మరింత సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమాజ సేవకు ప్రతిరూపంగా పేరొందిన ఆర్యవైశ్యులు సంఘటితంగా ముందుకు సాగాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ అన్నారు. ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీగాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లోనూ ముందడుగు వేయాలని, ఇందుకు తోడ్పాటు అందిస్తానని చెప్పారు. అనంతరం నాలుమండల్ 20,000 రూపాయలతో స్వయం ఉపాధి కోసం ఏర్పాటు చేసిన పెద్ద వెడ్ గ్రైండర్ ను, కుట్టు మిషన్ ను అతిథులు లబ్ధిదారులకు అందజేశారు. అదేవిధంగా కార్యక్రమంలో 10 లక్షల రూపాయలతో కాకినాడలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే ద్వారంపూడి విజ్ఞప్తి మేరకు ఆర్యవైశ్య పెద్దలు సోమప్రసాద్, బాదం మాధవరావు చెరు 5 లక్షల చొప్పున విరాళాలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు గుబ్బల చంద్రశేఖర్, లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేత మట్టె శ్రీనివాస్, పెద్ది రత్నాచి, మేయర్ సుంకర శివప్రసన్న, కాకినాడ నగరాభివృద్ధి సంస్థ చైర్పర్సన్ రాగిరెడ్డి, చంద్రకళ దీప్తి కుమార్లు పాల్గొన్నారు. మీరందరూ ఆలోచించండి, ఇంచుమించుగా మనకి కూడా బయలుదేరలేదు. ఎందుకంటే అప్పుడు కట్టుదిట్టమైన కుటుంబము, ఇలాంటి టెక్నాలజీ ఏం లేదు, సెల్ ఫోన్లు లేవు, టీవీలు లేవు, ఏమి లేవు కాబట్టి ఐస్ క్రీమ్లు లేవు, ఫ్రిడ్జాలు లేవు, బర్గర్లు లేవు, పబ్బులు లేవు, క్లబ్బులు లేవు, ఏమి లేవు కాబట్టి మనం కూడా జాగ్రత్తగా దాటుకొచ్చాం. బట్ ఇన్ని రకాల ఒత్తిడుల్లో పిల్లలు బాగా ఉండాలి అంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి సమాజం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది, సమాజంలో పరిస్థితుల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. చదువు మాత్రమే కాకుండా సమాజ పరిస్థితులకు అనుగుణంగా వారి లైఫ్ లీడ్ చేయడానికి ఎంత సుఖంలో కాదు కష్టంలో కూడా ధైర్యంగా ఎలా ఉండాలో మన బిడ్డలకి నేర్పాల్సిన అవసరం ఉంది. అలా మీరు ఈ విభాగం ద్వారా మహిళలందరికీ కూడా బాగా చేస్తారని చెప్పి మా వద్ద సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారాలు. అందరూ కూడా వేదిక మీద అందరూ కూడా నిజంగా తల్లి చాలా పంపించారు. అందరూ మీరు మొత్తం రాష్ట్రంలో నాయకులు అందరినీ మీరు పిలిచి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా నిండుగా పెద్దగా చేయడానికి నిజంగా వాళ్ళు అభినందిస్తూ మా కండాల గారికి ఎప్పుడు మా సహకారం ఉంటుంది. ఒక అనుకోకూడదు కానీ ఆవిడ ఒక లేడీ అయినా ఒక మొగుళ్ళ పనిచేస్తారు ఆవిడ. సో మా రత్నాజీ గారిని మేము త్రిపుర సుందర గుడి చైర్మన్ చేసుకుంటే అండాల్ గారిని మేము త్రిపుర సుందర గుడిలో బోర్డు మెంబర్ కూడా ఇచ్చుకోవడం జరిగింది. అంటే మా ఎలక్షన్ అయిపోయిననే ఇమీడియట్గా పదవి ఇచ్చే కార్యక్రమంలో అండాల్ గారు మేము గుర్తించుకోవడం జరిగింది. అండాల్ గారు 2-3 సందర్భాలు అది బాధపడ్డారు, నాకు పెద్ద పదవి కావాలి అని చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో అండాల గారికి పంచి పదవి లెటర్ అయితే ఇచ్చారని చెప్పడం కూడా జరిగింది. అంటే అంత మంచి వర్కర్ రాకపోవడం కారణం ఇంత ఇంత సుఖమని చెప్పాడు కదా, పెద్ద పెద్ద నాయకులు అందరూ ఉండటంతో కొంచెం ఆవిడికి ఈ పదవి రాలేదు. కానీ రాష్ట్రంలో చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కాబట్టి అది ఇచ్చారు జగన్ గారు. బట్ పార్టీ పరంగా కూడా డిఫరెంట్గా అండాల గారిని మంచి పొజిషన్లో పెట్టుకునే కార్యక్రమం మేము చేస్తాం. అయితే మంచి వర్కర్ ఉన్నారు మా రత్నాజీ ఎలాగో ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక గౌరవపూడి చంద్రశేఖర్ అన్న మాత్రమే. మరి అదేవిధంగా మన ఎంపీ గారు వంగ గీత గారు ఈ రాష్ట్రంలో 25 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే అందులో నెంబర్1 పొజిషన్లో ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ శాసనసభ్యులతో ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ తన చేతలైనటువంటి అభివృద్ధిని చేస్తూ సహాయ సహకారాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు చెప్పాడో పార్టీలు చూడడం, ప్రాంతాలు చూడడం, అభివృద్ధికి ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళందరికీ సహాయం చేస్తామన్నది 100% ఏదైతే మనకి చేస్తున్నటువంటి సేవ మన మేడం మంగళగీత గారు.